ప్రతిపక్షంగా బీజేపీ దూకుడు రాష్ట్ర వ్యవహారాలను నేరుగా పర్యవేక్షించనున్న అమిత్ షా ఈ నెలాఖరు వరకు గ్రూప్ 1 ఫలితాలు వాపండి టిఎస్పిఎస్సికి తెలంగాణ హైకోర్టు ఆదేశం తాడేపల్లికి చేరిన రామచంద్రపురం పంచాయతీ మిథున్ రెడ్డితో పిల్లి సుభాష్ సమావేశం తెలంగాణ ఎమ్మెల్యేలకు కేసుల గుబులు అనర్హత పిటిషన్స్ తో పలువురు నేతల గుండెల్లో రైళ్లు కాపులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలి సీఎం జగన్కు హరిరామజోగయ్య బహిరంగ లేఖ వర్షంతో ఆర్మూర్లో కోతకు గురైన రోడ్లు వరద ప్రాంతాలను పరిశీలించిన మంత్రి వేముల వర్షాలతో వరంగల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం బాధితులను పునరావాస కేంద్రాలకు తరలింపు వంశధార నాగావళి నదులకు పోటెత్తిన వరద మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ అధికారుల హెచ్చరిక ఢిల్లీలో ఆప్ సర్కార్కు వ్యతిరేకంగా ఆందోళన బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ చార్జ్ జమ్మూ కశ్మీర్ రామ్ఘర్లో పాక్ స్మగ్లర్ హతం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు